Hi friends, welcome back to our channel. Here is mana 5th class pedda sankhyalu chapter loni part 3 ni chuddam. Ikkada chudandi part 3 abhyasamu indulo first sum ni chuddam. September 2012 varaku vivida deshalu aadina antarjatiya cricket match la sankhyaku sambandhinchina samacharam kindi pattikalo pundaparachanainadi. Deshamu ఆడిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు అని ఇచ్చాడు పట్టిక. ఆస్ట్రేలియా 744, ఇండియా 926, ఇంగ్లాండ్ 464, పాకిస్తాన్ 370, దక్షిణాఫ్రికా 369, వెస్టిండీస్ 486. ఈ విధంగా పట్టిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అత్యధిక క్రికెట్ మ్యాచ్లు ఆడిన దేశం ఏది, ఎన్ని మ్యాచ్లు ఆడింది. క్వశ్చన్, అత్యధిక క్రికెట్ మ్యాచ్లు ఆడిన దేశం ఏది, ఎన్ని మ్యాచ్లు. ఇక్కడ చూడండి, అత్యధిక క్రికెట్ మ్యాచ్లు ఆడిన దేశం ఏది, ఇండియా. ఇండియా ఎన్ని మ్యాచ్లు ఆడింది, 926 మ్యాచ్ని ఆడిందనమాట. ఎన్ని మ్యాచ్లు, 926. నెక్స్ట్ వచ్చేసి వెస్టిండీస్ కన్నా ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఎక్కువ ఆడింది. వెస్టిండీస్ కన్నా ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఎక్కువ ఆడింది. వెస్టిండీస్ ఎన్ని మ్యాచ్లు ఆడింది, 486. ఆస్ట్రేలియా 744. ఇందులోంచి ఇది మైనస్ చేస్తే 258, 258 మ్యాచ్లు ఎక్కువగా ఆడింది. వెస్టిండీస్ కన్నా ఆస్ట్రేలియా 258 మ్యాచ్లలో ఎక్కువగా ఆడింది. నెక్స్ట్, ఇండియా ఆడిన మొత్తం మ్యాచ్లలో 267 మ్యాచ్లు ఓడిపోయి 330 మ్యాచ్లు డ్రా అయినట్లయితే ఎన్ని మ్యాచ్లు గెలిచింది. ఇండియా ఎన్ని మ్యాచ్లు ఆడింది, మొత్తం 926 మ్యాచ్లను ఆడింది. ఇది రైటింగ్ సమ్స్ అనమాట ఇవన్నీ. ఇండియా ఆడిన మ్యాచ్లు ఎన్ని, ఇండియా ఆడిన మ్యాచ్లు మొత్తం 926. అయితే ఇందులో నుంచి ఎన్ని మ్యాచ్లను ఓడిపోయింది, ఓడిన మ్యాచ్లు ఎన్ని మ్యాచ్లను ఓడిపోయింది, 267 మ్యాచ్లను ఓడిపోయింది. ఇది లెస్ చేద్దాం, చేస్తే 956, 659, 659 మ్యాచ్లను ఓడిపోయిన మొత్తం గెలిచిన మ్యాచ్ల్లో నుంచి ఓడిపోయిన మ్యాచ్లను తీసివేస్తే ఎన్ని మ్యాచ్లు మిగిలాయి, 659 మ్యాచ్లు మిగిలాయి. ఇందులో ఎన్ని డ్రా అయ్యాయి అన్నాడు, 330 మ్యాచ్లు డ్రా అయ్యాయి అన్నాడు. వీటిని కూడా లెస్ చేద్దాం, చేస్తే ఎంత వచ్చింది, 329 మ్యాచ్లను గెలిచింది. మొత్తం ఎన్ని మ్యాచ్లు గెలిచాయి, 329 మ్యాచ్లను గెలిచిందన్నమాట. చూడండి, టోటల్ మ్యాచ్లో నుంచి ఓడిపోయిన మ్యాచ్లను తీసేస్తే మిగిలిన మ్యాచ్లు వచ్చాయి. ఈ మిగిలిన మ్యాచ్ల్లో నుంచి డ్రా అయిన మ్యాచ్లను తీసేస్తే ఎన్ని మ్యాచ్లను గెలిచిందో వచ్చింది. నెక్స్ట్, ఇండియా వెస్టిండీస్ కంటే ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడిందో అంచనా వేయండి. ఇండియా వెస్టిండీస్ కన్నా ఎన్ని మ్యాచ్లు ఎక్కువ ఆడిందో అంచనా వేయండి అన్నాడు. ఇండియా 926 మ్యాచ్లు ఆడిందంటే ఇది 900కి దగ్గరగా ఉంది. అండ్ నెక్స్ట్ వెస్టిండీస్ ఏమో 486 మ్యాచ్లను ఆడింది, అంటే 486 దేనికి దగ్గరగా ఉంది, 500కి దగ్గరగా ఉంది. ఇవి లెస్ చేస్తే 400. సో ఇండియా వెస్టిండీస్ కంటే ఎన్ని మ్యాచ్లు ఆడిందో, ఎన్ని మ్యాచ్లు ఎక్కువ ఆడిందో అంచనా వేయండి అంటే వెస్టిండీస్ కన్నా 400 మ్యాచ్లు ఎక్కువగా ఆడింది. పాకిస్తాన్ కన్నా ఇండియా ఎన్ని మ్యాచ్లు ఎక్కువగా ఆడింది, పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్లు ఆడింది, 370, అంటే ఇదంతా 400కి దగ్గరగా ఉంది, ఇదేమో 900కి దగ్గరగా ఉంది. ఇండియా ఎన్ని మ్యాచ్లు పాకిస్తాన్ కంటే ఎక్కువ ఆడింది, 500 మ్యాచ్లు ఎక్కువగా ఆడింది. కూడికలకు తీసివేతలకు సంబంధించి మరికొన్ని రాత్రి లెక్కలను పై వివరాలతో రూపొందించండి అన్నాడు. ఇది అవసరం లేదు. నెక్స్ట్ 2nd, భారత క్రికెటర్లు వారి క్రికెట్ జీవితంలో మొత్తం చేసిన పరుగుల వివరాలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి. సౌరభ్ గంగూలీ 7212, అజరుద్దీన్ 6215, కపిల్ దేవ్ 5248, వివిఎస్ లక్ష్మణ్ 8628, రవి శాస్త్రి 6014. పై పట్టికలో అత్యధిక పరుగులు చేసింది ఎవరు, ఎన్ని పరుగులు చేశాడు. చూడండి, పై పట్టికలో అత్యధిక పరుగులు చేసింది ఎవరు, ఇక్కడ కనిపిస్తుంది 8628, వివిఎస్ లక్ష్మణ్ చేశారు. 8628 వివిఎస్ లక్ష్మణ్ చేశారు. రవిశాస్త్రి కన్నా లక్ష్మణ్ ఎన్ని పరుగులు ఎక్కువగా చేశాడు. రవిశాస్త్రి 8628 మైనస్ 6014 చేస్తే చూడండి 4162, 2614 పరుగులు రవిశాస్త్రి కన్నా లక్ష్మణ్ ఎక్కువగా చేశాడు. అజరుద్దీన్ సౌరభ్ గంగూలీ కన్నా
ఎన్ని ఎక్కువ పరుగులు చేశాడో కనుగొని అవి కింది వాణిలో దేనికి దగ్గరగా ఉంటుందో సున్నా చుట్టండి. అజారుద్దీన్ కన్నా సౌరవ్ గంగూలీ. చూడండి ఇక్కడ అజారుద్దీన్ ఎన్ని పరుగులు, 6,115, 6,215. సౌరవ్ గంగూలీ 7,212, 7,212 చేస్తే 7,997. ఈ 997 అనేది దేనికి దగ్గరగా ఉంటుంది, 1,000కి దగ్గరగా ఉంటుంది. అంటే దాదాపుగా 1,000 పరుగులు చేశాడు. కపిల్ దేవ్ కన్నా లక్ష్మణ్ ఎన్ని పరుగులు చేశాడు, కింద ఆటలు సున్నా చుట్టండి అన్నాడు. కపిల్ దేవ్ ఎన్ని పరుగులు చేశాడు, 5,248. లక్ష్మణ్ ఎన్ని పరుగులు చేశాడు, 8,628. 628 పరుగులు చేశాడు. ఇవి లెస్ చేస్తే 0,833, 3,380 అన్నమాట. ఈ 3,380 అనేది దేనికి దగ్గరగా ఉంది, 3,000కి దగ్గరగా ఉంది. కానీ ఇక్కడ 2,000, 6,000, 4,000 మాత్రమే ఉంది, 3,000 అనేది లేదు. కాబట్టి 4,000కి దగ్గరగా ఉంది అని చెప్పి రాయవచ్చు. ఈ క్రింది క్రీడాకారులు చేసిన వివిధ క్రీడాకారులు చేసిన పరుగులను కింద ఇవ్వబడిన సంఖ్యారేఖపై చూపండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కపిల్ దేవ్ కదా, కపిల్ దేవ్ ఎన్ని పరుగులు చేశాడు, ఇవి ఇవి సంఖ్యారేఖపై చూడండి. ఒక్కొక్క సెంటీమీటర్ వచ్చేసి 1,000 తీసుకున్నాడు, 5,000, 6,000, 7,000, 8,000, 9,000 వరకు తీసుకున్నాడు. ఇది 1 సెంటీమీటర్ అని అనుకుంటే మనం, ఇక్కడ చిన్న బార్స్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఇట్లా కూడా ఉంటాయి కదా. అదేవిధంగా ఇక్కడ కపిల్ ఫస్ట్ ఎవరు, సౌరవ్ గంగూలీ. రేఖపై సంఖ్యారేఖపై చూపండి అంటే స్మాల్ టు బిగ్ వెళ్దాం అనమాట. స్మాల్ బాగా తక్కువ ఎవరు చేశారు, కపిల్ దేవ్. కపిల్ దేవ్ 5,248. 5,200 అంటే దాదాపుగా ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ తర్వాత చేసింది అజారుద్దీన్, 6,215. 6,200 అంటే ఇక్కడ ఇక్కడ ఉండొచ్చు, 6,215 అంటే ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ గంగూలీ 7,212, అది కూడా దీనికి ఇక్కడ దగ్గరలో ఉండొచ్చు. నెక్స్ట్ లక్ష్మణ్, లక్ష్మణ్ ఎంత, 8,628 పరుగులు చేశాడు. కాబట్టి ఇది సగం కన్నా ఎక్కువ. ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 2, 3, 4 తర్వాత 5 కదా, బహుశా ఇక్కడ సంఖ్యారేఖకి ఇక్కడ చూపించవచ్చు దీనిని, 8,628 సంఖ్యారేఖపై ఇక్కడ చూపించవచ్చు. ఇక్కడ చూడండి, జ్యోతి వాళ్ళ ఇల్లు పాఠశాలకు 560 మీటర్ల దూరంలో ఉంది. ఒకరోజు జ్యోతి ఇంటి నుండి బయలుదేరి 215 మీటర్ల దూరం నడిచిన తర్వాత ఆమెకు గణిత పుస్తకం పెన్సిల్ పెట్టే మర్చిపోయినట్లు గుర్తించింది. ఆమె మరలా ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాలను తీసుకొని పాఠశాలకు వెళ్ళింది. ఆ రోజు పాఠశాల చేరుకోవడంలో జ్యోతి ప్రయాణించిన దూరం ఎంత. చూడండి, ఫస్ట్ జ్యోతి వాళ్ళ పాఠశాల ఎంత దూరంలో ఉంది, 560 మీటర్ల దూరంలో ఉంది. జ్యోతి ఎంత దూరం ప్రయాణించింది, 215 మీటర్లు ప్రయాణించిన తర్వాత ఆమెకి కాంబాక్స్ మర్చిపోయాను అని చెప్పి గుర్తొచ్చింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఎంత దూరం వచ్చింది, 215. సో మొత్తం ప్రయాణించిన దూరం ఎంత, 099, 990 మీటర్లు ప్రయాణించింది. ఒక వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజులలో బస్సు టికెట్ల ద్వారా వచ్చిన రాబడి రోజువారి 2,350, 1,335, 1,750, 2,250, 1,900. ఈ 5 రోజుల టికెట్ల ద్వారా వచ్చిన మొత్తం రాబడి ఎంత, ఈ మొత్తం రాబడి ఎంత అంటే ఒకదాని కింద ఒకటి వేసి చేయడమే. సోమవారం రోజు 2,350, మంగళవారం రోజు ఎంత వచ్చింది, 1,335, బుధవారం రోజు ఎంత వచ్చింది, 1,750, గురువారం రోజు ఎంత వచ్చింది, 2,250, శుక్రవారం రోజు ఎంత వచ్చింది, 1,900. ఈ 5 రోజులు వచ్చిన రాబడి, 5 రోజులు వచ్చిన రాబడి, రాబడి ఎంత చూద్దాం. 5,859, 9,585
₹5 ఐదు రోజుల్లో వచ్చిందన్నమాట. దీని మొత్తాన్ని ఒకదాని కింద ఒకటి వేసుకొని కూడుకోవడమే. ఇవి స్టెప్ ప్రాబ్లమ్స్ కాబట్టి స్టెప్స్ రాయవలసిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ 5th సెమ్ చూడండి. శ్రీధర్ నెలకు 9,250 రూపాయలు, అతని భార్య నెలకు 7,650 రూపాయలు సంపాదిస్తున్నారు. వారు నెలకు 12,725 రూపాయలు ఖర్చు చేసినట్లయితే వారు చేసే పొదుపు ఎంత? శ్రీధర్ సంపాదన ఎంత? శ్రీధర్ సంపాదన ఎంత? 5,000. చూడండి, శ్రీధర్ సంపాదన 9,250 రూపాయలు, అతని భార్య సంపాదన భార్య సంపాదన 7,650 రూపాయలు. అయినా వాళ్ళు మొత్తం నెలకి ఎంత ఖర్చు చేస్తున్నారంట? 12,725 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇది ఎంత ఫస్ట్ టోటల్ చేద్దాం. చేస్తే 16,900 అని వచ్చిందంట. 16,900 వచ్చింది వారిద్దరి సంపాదన. వారిద్దరి సంపాదన ఎంత? ఇద్దరి సంపాదన 16,900. ఈ 16,900 నుంచి 16,900 నుంచి వారిద్దరి సంపాదన కదా ఇది, ఎంత లెస్ చేయాలి? వారు పెట్టిన ఖర్చుని లెస్ చేయాలి. 12,725 రూపాయలు వాళ్ళు వారు ఖర్చు పెడితే వారు చేసే పొదుపు ఎంత? 4,175 రూపీస్ని వారు పొదుపు చేస్తున్నారు. పొదుపు చేసిన వారు చేసిన పొదుపు పొదుపు ఎంత వస్తుంది? నెక్స్ట్ 6th సమ్ చూద్దాం. నేను ఒక 3 అంకెల సంఖ్యను 1వ స్థానంలో 1, 10వ స్థానంలో 4, 100వ స్థానంలో 6 కలదు. నేను ఎవరని? 1వ స్థానంలో 1 అంట, 10వ స్థానంలో 4, 100వ స్థానంలో 6. ఎంత అంకే? 641. నెక్స్ట్ 7th వన్ చూడండి. నేను ఒక 3 అంకెల సంఖ్యను 1వ స్థానంలో 7, 100వ స్థానంలో 2, 10వ స్థానంలోని అంకె 100వ స్థానంలోని అంకెకు 4 రెట్లు ఉంటుంది. నేను ఎవరని? ఇక్కడ చూడండి, 1వ స్థానంలో అంకె ఎంత? 7. 100వ స్థానంలో అంకె ఎంత అన్నాడు? 2. 10వ స్థానంలో అంకె 100వ స్థానంలోని అంకెకు 4 రెట్లు ఎక్కువ అన్నాడనమాట. 10వ స్థానంలో అంకె ఎంత? 2. అంటే 2కి 4 రెట్లు ఎక్కువ, 2×4=8, అంటే 287 అనేది ఆన్సర్. మరొకసారి చెప్తున్నా చూడండి, ఇక్కడ 10వ స్థానంలోని అంకెకు 100వ స్థానంలోని అంకె ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 4 రెట్లు ఎక్కువ ఉంది. అంటే 100వ స్థానంలో ఉన్న అంకె ఎంత? 2. ఈ 2 ఎన్ని రెట్లు ఎక్కువ అంట? 4 రెట్లు ఎక్కువ. అంటే 10వ స్థానంలో ఉన్న అంకె ఎంత? 8. ఆన్సర్ 287. నెక్స్ట్ 8th సమ్. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మధ్య భేదం ఏమిటి? 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 9,999, 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 99. ఈ వీటి మధ్య భేదం అంటే 900. ఓకేనా? వీటి మధ్య భేదము 900, ఇదే ఆన్సర్. నెక్స్ట్ 9th వన్. 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మధ్య గల భేదం ఏమిటి? 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అంటే 100, 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే 99. ఈ రెండింటి మధ్య భేదం 1. ఈ రెండింటి మధ్య భేదం 1 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం 9 సమ్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 4 చేద్దాము. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, దానికి నా ఫోన్ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.